ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సైన్యములకు అధిపతియగు యెహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును, పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును. యెషయా గ్రంథము 5:16. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రజల దుష్టత్వాన్ని తీర్పు తీరుస్తాడు, మరియు వారి పాపానికి వారిని బాధ్యులను చేస్తాడు. తాను పాపులను న్యాయంగా శిక్షించడం ద్వారాను, వారి నాశనానికి దారితీసే నీతి న్యాయాలను ప్రదర్శించడం ద్వారాను మహిమపరచబడతాడు. ఈ విధానం దేవుడు పరిశుద్ధుడని మరియు ఆయన ప్రజల నుండి పవిత్రతను కోరుతున్నాడని, ఆయన దుష్టత్వానికి తప్పక తీర్పు తీరుస్తాడని స్పష్టంగా బయలుపరుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని, తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి అని. ప్రియులారా, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలి అనగా, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. ఏసయ్య ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దావీదు తాలపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితేనని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని. సహోదరి సహోదరులారా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు మిమ్మను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదరా. మీ కాఠిన్యమును మార్పు పొందని మీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు మీకు మీరే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నారు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు తీర్పు తీర్చి మహిమపరచబడదువని, పరిశుద్ధుడమైన నీవు నీతిని బట్టి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుందు అని తెలియజేశావు. కానీ నీకు స్తుతులు దేవా. మమ్మును పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉంటూ మేము పరదేశులమై ఉన్నంత కాలము భయముతో గడుపుటకు సహాయము దయచేయమని,
మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును నీ నిమిత్తమై లోబడి ఉంటూ స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మా స్వాతంత్రమును వినియోగపరచక నీకు దాసులమని లోబడి ఉండుటకు కృపచూపమని నీవు ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుదువు గనుక సత్క్రియను ఓపికగా చేయిచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవమును పొందుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.